హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్, స్పాన్సర్డ్ బై ఈజీ సినిమా అండ్ ఎంఎల్ఏ వారణాసి సూర్య. 99 కోటీస్ వాడు. సో ఇది నాకు తెలిసినంత వరకు షేర్ మార్కెట్లో ఎవ్వరూ ఇలాంటి సాహసం చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే మీలాగా నాలాగా ఒక కామన్ ట్రేడర్ ఏమి ఆలోచిస్తారు, లాసులు లేకుండా రిస్క్ లేకుండా చాలా జాగ్రత్తగా షేర్ మార్కెట్లో ఎదగాలని ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, స్టార్టింగ్ స్టేజ్లోనే లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసి తెలిసి తెలియక విపరీతంగా లాస్ అయిపోతూ ఉంటారు ట్రేడర్స్. సో అలా కాకుండా ఒక సెక్యూర్డ్ ప్రాసెస్లో మనము మన ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటూ వేలు లక్షలుగా లక్షలు కోట్ల రూపాయలుగా కన్వర్ట్ చేసే ఒక పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ ఉండాలి అనుకున్నాను. అందువల్లే నేను 99 కోటీశ్వరుడు ముందు, సో 1 CR జర్నీ అని చెప్పేసి 1.5 ఇయర్ నేను ఇండివిజువల్గా ట్రేడ్స్ చేయడం జరిగింది. ప్రతి ట్రేడ్ మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది, ప్లస్లైనా మైనస్లైనా. సో అలా చేసే ప్రాసెస్లో ఎన్నో విషయాలు ఫిల్టర్ చేసి ప్లస్లు మైనస్లు బేరీజ్ వేసుకొని ఆ ప్రాసెస్లో ఎక్కడ కూడా మనం తప్పులు చేయకుండా చాలా జాగ్రత్తగా రిస్క్ లేకుండా, సో ఒక రీజనబుల్ రిస్క్తో మనము ట్రేడ్ చేసే ప్రాసెస్లో, సో అద్భుతాలు క్రియేట్ చేయాలనే ప్రాసెస్లో ఎవ్వరూ చేయని ఒక కొత్త పనిని, కొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని పేరే 99 కోటీశ్వరుడు. నాకు తెలిసినంతవరకు ఇది ఒక సామాన్యుడి అక్షయ పాత్ర. మీకు క్రిస్టల్ క్లియర్గా ముందే చెప్పేస్తున్నాను, 99 కోటీశ్వరుడులో ఇది జర్నీ, రిస్క్ ఇది ఉంటుంది. సింపుల్ రిస్క్ ఏంటి, 99 కోటీశ్వరుడులో రిస్క్ ఏంటి? సో ఫస్ట్ మనము డీమ్యాట్ అకౌంట్, మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ అకౌంట్లో కేవలం 5000 రూపాయలే వేస్తాం. 5000 రూపాయలతో స్టార్ చేసే ఈ జర్నీ రిస్క్ అంటారా? మీరే చెప్పండి. ఒకటే రోజు మీ స్టాప్ లాస్లు 10,000, 20,000 లాస్ అయిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. కానీ కేవలం 5000 రూపాయలు అకౌంట్లో పెట్టుకొని ట్రేడ్స్ చేస్తూ, సో మంచిగా రిస్క్ లేకుండా హ్యాపీగా ట్రావెల్ చేసే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? సో 99 కోటీశ్వరుడులో మనము 1 ఇయర్ని టార్గెట్గా చేసుకున్నాం, 1 ఇయర్ జర్నీ అనుకుంటున్నాం, అంటే 12 నెలలు. సో మనము 5000 రూపాయలు ఒక బుల్లెట్ అనుకుంటే 12 బుల్లెట్లు మాత్రమే యూజ్ చేస్తాం సంవత్సరం పీరియడ్లో. సో ఈ 12 బుల్లెట్లు ఇన్ కేస్ మనకు అగెన్స్ట్గా వెళ్ళాయనుకోండి, సో మన జర్నీ ఫెయిల్ అయినట్టు యాక్సెప్ట్ చేద్దాం. కానీ ఫెయిల్ అవ్వదు అనేది నా ఇంటెన్షన్. సో దానికి ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు, ప్రజెంట్ 99 కోటీశ్వరుడు 14,400కు చేరింది. ఒక 2 రోజుల నుంచి అమౌంట్లు మనకు ప్రాఫిట్లు పెద్దగా రావట్లేదు, కానీ అయినా కూడా నో ప్రాబ్లం. సో 4వ నెల ఇది, 4th మంత్లో 14,400 వరకు మనము ప్రాఫిట్ తీసుకొని సూపర్ సక్సెస్గా ఒక మంచు పూల వానలాగా ముందుకు వెళ్తోంది 99 కోటీశ్వరుడు. సో స్టార్టింగ్ స్టేజ్లో ఖచ్చితంగా ఎన్నో ఒడిదుడుకులు చూసాం, వాటన్నింటినీ తట్టుకొని మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అంటే రీజన్, మనం అనుకునే ప్లానింగ్, అతి తక్కువ రిస్క్, కేవలం 5000 రూపాయలు. ఒక బుల్లెట్ అయిపోయింది అనుకోండి, 5000 రూపాయలు ఒక బుల్లెట్ అనుకుంటే 12 బుల్లెట్లు, 12 5ల 60,000 రూపాయలు. కేవై సర్వీస్ ఛార్జెస్ మంత్లీ 999 అనుకుంటే అది ఒక 12,000 రూపాయలు అనుకోండి. మొత్తం మన టోటల్ రిస్క్ 1 ఇయర్కి 72,000 రూపాయలు. ఈ 72,000 రూపాయల రిస్క్ భరించగలిగే వాళ్ళు మాత్రమే దీనిలోకి ఎంటర్ అవ్వండి అని చెప్పాను. సో దానిలోకి ఎంటర్ అయిపోయి, సో మనం రిస్క్ క్యాల్కులేట్ చేసుకొని మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇంక ఎమోషన్స్ పెద్దగా ఉండవు. ఇప్పుడు ఒక బుల్లెట్ అయిపోయింది అనుకోండి, 2వ బుల్లెట్ యూజ్ చేస్తాం, అంతే తప్ప మొత్తం 60,000 తీసుకొచ్చి అకౌంట్లో పెట్టుకోము. ఓన్లీ 5,000తో ట్రేడ్ చేస్తూ ఉంటాం, ప్లస్ అయినా మైనస్నా అప్డేట్ చేస్తూ ఉంటాం. అలా మనము స్టార్టింగ్ స్టేజ్లో ఒడిదుడుకులు ఎన్నో చూసాం. 5th బుల్లెట్ వరకు మైనస్లోకి వెళ్ళి మళ్ళీ రికవరీ చేసుకొని 6,700 వరకు ప్లస్లోకి వచ్చి అగైన్ మరలా 4th బుల్లెట్ వరకు వెళ్ళిపోయి మరలా రికవరీ చేసుకొని ఇప్పుడు 14,400 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నాం. సో ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్, ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. ఎన్నవ రోజు ఎంత ప్లస్ ఎంత మైనస్, ఎందుకు మైనస్ అయ్యింది ఎందుకు ప్లస్ అయ్యింది. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, 99 కోటీశ్వరుడులో మనము నేర్చుకుంటూ ట్రేడ్లు చేసుకోవచ్చు. ఎంతో విలువైన సమాచారాన్ని మీకు అప్డేట్ ఇస్తూ ఉన్నాను. సో ఈరోజు ట్రేడ్ ఎందుకు తీసుకున్నాము, సో బయింగ్ సైడ్ ఎందుకు తీసుకున్నాం, సెల్లింగ్ సైడ్ ఎందుకు తీసుకున్నాం, తీసుకున్న తర్వాత మన రిజల్ట్ ఏంటి, ఎంత లాస్ అయిపోయాం, ఎంత పాజిటివ్లోకి వచ్చాం, ఎవ్రీథింగ్ అన్నీ క్రిస్టల్ క్లియర్గా మనము వెబ్సైట్లో పెట్టినట్టు ప్రతిదీ మీకు అప్డేట్ ఇచ్చేస్తూ ఉంటే ఇంకేంటి. సో రిస్క్, రీజనబుల్ రిస్క్,
మనము 72,000 రూపాయలు మనం దానివల్ల రోడ్డుకు పడిపోదాం అంటే రావద్దు, అసలు అక్కడ రిస్కే తీసుకోవద్దు, అయిపోయింది. ఇన్ కేస్ తీసుకుంటున్నాము అంటే రైట్, రీజనబుల్ రిస్కే తీసుకుంటున్నాం. దానివల్ల మనకు ఇన్ కేస్ మైనస్ అయినా కూడా నా కుటుంబం కావచ్చు, నేను కావచ్చు, ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వము అనుకున్న వాళ్ళే ఎంటర్ అవుతారు. సో అలా ఎంటర్ అయిపోయి ఏ ఎమోషన్స్ లేకుండా ట్రేడ్ చేసుకుంటూ హ్యాపీగా జర్నీ చేస్తూ ఉన్నాం. సో దీంట్లో మనం లాస్ అయితే మ్యాక్సిమం లాస్ 72,000, కానీ కొడితే కుంభస్థలాన్ని కొట్టినట్టు 1,00,000,000 రూపాయల వరకు వెళ్తాం. ఎంతవరకు వెళ్తామనేది సో మనకు జర్నీనే చెప్పాలి, కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలను, మీకు తెలియకుండా చాలామంది ట్రేడర్స్ లక్షాధికారులు అవుతారు. కోటీశ్వరులు అవుతారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా లక్షాధికారులు అవుతారు ఈ రూల్స్లో మనం వెళ్తే. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది వెండి తెర మీద చూద్దాం. సో నాకు తెలిసినంతవరకు అగైన్ అండ్ అగైన్ మరలా చెప్తున్నాను, ఇది ఒక సామాన్యుడి అక్షయ పాత్ర. ఎవ్వరూ ఇలాంటి జర్నీ చేయించలేరు, చేయలేరు కూడా. సో అలాంటి జర్నీని మనం చేస్తున్నాం. ప్రౌడ్ టు బి 99 కోటీశ్వరుడు. 99 కోటీశ్వరులు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీరున్నందుకు గర్వపడండి. ఎందుకంటే పోను ఒక్కొక్కరికి చెవులు దిమ్మెక్కే అప్డేట్లు 99 కోటీశ్వరులో రాబోతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నది తాబేలు ప్రయాణం మాత్రమే. మెల్లమెల్లగా కుందేలు ప్రయాణం వచ్చినప్పుడు ఒక్కొక్కరికి సెగలు పొగలు వస్తాయి. సో 5,000 10,000 అవడానికి టైం పట్టచ్చేమో, 10,000 20,000 కావడానికి టైం పట్టచ్చేమో, 20,000 40,000 కావడానికి టైం పట్టచ్చేమో, 40,000 100,000 రూపాయలు కావడానికి కూడా టైం పట్టచ్చేమో. కానీ 100,000 దాటిన తర్వాత 100,000 2,00,000 కావడానికి, 200,000 10,00,000 కావడానికి, 10,00,000 50,00,000 కావడానికి, 50,00,000 1,00,000,000 కావడానికి పెద్ద టైం తీసుకోదు. దీన్నే కాంపౌండింగ్ మెథడ్ అంటారు. సో మనకు వచ్చిన ప్రాఫిట్లు కావచ్చు, పెట్టిన పెట్టుబడులు కావచ్చు, అగైన్ అండ్ అగైన్ ఇన్వెస్ట్మెంట్గా కన్వర్ట్ అవుతూ ఉంటే ఆ లెక్క వేరుగా ఉంటుంది. ఇది షేర్ మార్కెట్లోనే సాధ్యం. అందువల్లే షేర్ మార్కెట్ ఒక అక్షయ పాత్ర అంటున్నాను. ఆ అక్షయ పాత్రను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఒక సామాన్యుడి అక్షయ పాత్రని ఎంత జాగ్రత్తగా, ఎంత ప్లానింగ్గా, ఎంత తెలివిగా చేయొచ్చో 99 కోటీశ్వరుడు మీకు ప్రతిరోజు అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. సో ఈ అద్భుతమైన జర్నీలో మీరు కూడా ఎంటర్ కావాలి అనుకుంటే, సో అతి తక్కువ పెట్టుబడితో, రిస్క్ లేకుండా, రీజనబుల్ రిస్క్తో, సో చాలా కూల్గా, కంఫర్టబుల్గా మీరు కూడా ట్రావెల్ చేయాలనుకుంటే హ్యాపీగా 99 కోటీశ్వరుడు ఫస్ట్ డీటెయిల్స్ తీసుకోండి. డీటెయిల్స్ తీసుకున్న తరువాత మీకు జర్నీ నచ్చితే, కంఫర్టబుల్ అనిపిస్తే, ఎందుకంటే నేను క్రిస్టల్ క్లియర్గా ఓపెన్గా పచ్చిగా చెప్పేయడం జరిగింది ఒక స్పెషల్ వీడియోలో, 1 అవర్ స్పెషల్ వీడియోలో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది, దాని రిజల్ట్ ఎలా, ఏంటి, ఎవ్రీథింగ్ అన్నీ మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ వీడియో చూసుకోండి. చూసిన తర్వాత మెయిన్ టీమ్స్కి ఎంటర్ కావాలనుకుంటే హ్యాపీగా ఎంటర్ అవ్వండి, గుడ్డిగా ఎంటర్ అవ్వద్దు. ఎందుకంటే 1,000కు 1,000 తగలెట్టుకోవద్దు, కేవలం 99 పే చేసుకుని ఫస్ట్ డీటెయిల్స్ తీసుకోండి, దాని తర్వాత మెయిన్ టీమ్స్లోకి ఎంటర్ అవ్వదు. ఓకేనా? సో పూర్తి డీటెయిల్స్ కోసం, 99 పే చేసుకోవడానికి, మీకు గైడెన్స్ ఇవ్వడానికి ఇమీడియట్ కేవోఎస్ వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433 ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో 99 కోటీశ్వరుడు డీటెయిల్స్ అని చెప్పేసి మెసేజ్ చేస్తే 99 ఎలా పే చేసుకోవాలనో మీకు మెసేజ్ వస్తుంది. 99 పే చేసుకోండి, స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేయండి, 1 అవర్ స్పెషల్ వీడియో చూసుకున్న తర్వాత మెయిన్ టీమ్స్లోకి ఎంటర్ అవ్వండి. నా పేరు వారణాసి సూర్య, ఐఎమ్ ఫ్రమ్ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్. Thank you so much.